హైదరాబాద్ జిల్లాలో సీఎం పర్యటన ఉంటే పెద్దపల్లిలో అరెస్టులు చేయడం కరెక్ట్ కాదు. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సీఎం వస్తే న్యూసెన్స్ చేయడానికి ప్రతిపక్ష నాయకులకు పని పాట లేదా. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జల రామకృష్ణారెడ్డి లయన్స్ క్లబ్ ఆఫ్ పెద్దపల్లి ఎలైట్ సేవలు అభినందనీయం. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసర్ మనోహర్ రెడ్డి కేంద్రంలో అవినీతి మచ్చలేని నరేంద్ర మోడీ పాలన. రాష్ట్రంలో రాజ్యమేలుతున్న అవినీతి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గేల ప్రదీప్ కుమార్. టిండి ప్రాథమిక పాఠశాలలో ముందస్తు వైద్యుల దినోత్సవం. వైద్యులు దైవంతో సమానమన్న ప్రిన్సిపల్ డిఎస్ కుమార్. డిగ్రీ 4-6 సెమిస్టర్ ఫలితాలలో సత్తా చాటిన గాయత్రి డిగ్రీ కళాశాల విద్యార్థులు. అభినందించిన కరస్పాండెంట్ అల్లంకి శ్రీనివాస్, అధ్యాపక బృందం. పెద్దపల్లి శాంతినగర్ సమీపంలో రైలు ప్రమాదం. ఒడిశాకు చెందిన సురజ్ కుమార్ మృతి. ఎలిగేడులో మన ఊరు మన ఉష కార్యక్రమం. అమరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ. దొరలు దోపిడీదారులకు అంకితమైందన్న దాసరి ఉష. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలలో 28 మంది ఎస్ఐల బదిలీ. ఉత్తర్వులు జారీ చేసిన రామగుండం సిపి రిమా రాజేశ్వరి. మల్లెబట్టి విక్రమార్కను కలిసిన పెద్దపల్లి ఎన్ఎస్యుఐ నాయకులు. వెండి హస్తం ప్రతిమ బహూకరణ.